నమస్తే వెల్కమ్ టు నేషనల్ హబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేస్తూ బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించింది హఠాత్తుగా జరిగిన పరిణామమా లేకపోతే దీని వెనక బోర్డు అంతా ఎక్సర్సైజ్ ఏమన్నా జరిగిందా ఈ అంశానికి సంబంధించి స్పెషల్ డిబేట్ ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేస్ ప్రసాద్ గారు నమస్తే అలాగే సీనియర్ ఎనలిస్ట్ అప్సాని రాజేష్ గారు కూడా టు స్టార్ట్ విత్ రాజేష్ గారు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ డెవలప్మెంట్ని అంటే ఇది ఇది హఠాత్తుగా అప్పటికప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు తీసుకున్న నిర్ణయమ దీని వెనకాల బోర్డునంతా ఎక్సర్సైజ్ జరిగి ఉంటుందని అనుకుంటున్నారా ఇప్పుడు ముందు నుంచి ఎక్సర్సైజ్ జరిగినా జరగకపోయినా ఏంటంటే పాలకుడుగా ఉన్న వ్యక్తి ఎంతో కొంత రాజకీయాలతో పాటుగా కొంత రాజనీతికత కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ విషయాన్ని టచ్ చేయొచ్చు ఏ టచ్ చేయకూడదు అనేది కొద్దిపాటి విఘ్నత పాలకులుగా వాళ్ళకి మొట్టమొదటిగా అవగాహన కలిగి ఉండాలి వాళ్ళు కొన్ని నిర్ణయాలని రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరాలు ఉంటాయి ఒకసారి ఎన్నికలు ముగిసిపోయి ఆ అంకం ముగిసి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తాం మనం ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తులు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా నిర్ణయాలు చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా నిరంతరం రాజకీయ దృష్టికోణంలోనే నిర్ణయాలు చేయటం వంటి చేస్తున్న దానికి పర్యవసనంగానే ఈ నిర్ణయాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పేరు ఈరోజు పెట్టింది కాదు వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య కంటూ ఒక ప్రత్యేక యూనివర్సిటీ లేని రోజుల్లోనే ఆయా యూనివర్సిటీలకి అఫిలియేటెడ్ కానీ మెడికల్ కాలేజీలు కొనసాగుతూ ఉన్న సందర్భంలో అంటే ఆ వైస్ ఛాన్సలర్స్ మెడికల్ విద్య పట్ల అంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్నాళ్ళు కాకపోవటంతో కొన్ని డిఫికల్టీస్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున వైద్య విద్య కోసం చెప్పని ఒక ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలని చెప్పని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ అని చెప్పని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో వారు కాలం చేయటం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారి చేత ఏర్పాటు చేయబడిన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం జరిగింది అంటే చంద్రబాబు గారు ఆ పేరు పెట్టారు కాబట్టి ఇవాళ ఈ గవర్నమెంట్ ఆ పేరు తీసేయాలి అంతే అంటే మీద కోపంగా అంటే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి మనం చంద్రబాబు నాయుడు గారు చాలా వాటికి పేర్లు పెట్టడం జరిగింది నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న హయాంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కొందరు వ్యక్తులు కాలం చేయడం జరిగింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారి జ్ఞా వారి జ్ఞాపకార్థం కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది జలగ వెంకటరావు పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది మరిచన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం మరిచన్నారెడ్డి మానవల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగా మనకి గవర్నర్ గా అందించి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ గారి పేరు మీద కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భయాస్తుగా నిర్ణయాలు చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు వీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వచ్చినాడే తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాదు అదే సందర్భంలో కనీసం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కులాల రొచ్చు నడుస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినళ్ళు కూడా కాదు వీళ్ళెవరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఒక స్టేట్స్మెన్గా ఆయన ఎట్లయితే వ్యవహరించారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శయలు కనుక మనం నిజంగా పరిశీలిస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పేరు తీసేయటం మనకు పెద్ద ఆశ్చర్యం కలిగించాల్సిన అవసరం కాదు భారత రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ గారు పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని రీసెంట్గా పేరు మార్చుకోవడం జరిగింది అంటే అంబేద్కర్ గారికే గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి గౌరవం ఇస్తారని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీల్లేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారంటే మూడు ప్రాంతాల మధ్య ఉండడం కోసం మేము మూడు రాజధానులు ప్రతిపాదిస్తున్నాము మూడు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెరగకూడదు ఎవరు మేము ఉన్నామనే భావనలో ఉండకూడదు అని చెప్తున్నారు నిజమే ఆయా ప్రాంతాలకి అక్కడ ఉన్న ప్రజలకి గౌరవం ఇవ్వాలి అనుకునే భావన కనుక నిజంగానే అనుకుంటే రీసెంట్గా కృష్ణా జిల్లాలో గత సంవత్సరం ముక్త్యాల దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేశారు ఆయన మరి దానికి కూడా వైఎస్ఆర్ పేరే పెట్టారు రాష్ట్రంలో ఇంకా ఎక్కడ వైఎస్ఆర్ పేరిట ఇంకేం పథకాలు లేవా ఆయన పేరిట ఏ ఏ సంస్థలో లేవా ముక్త్యాల ప్రాంతంలో దానికి ఒక చరిత్ర ఉంది ఆ ముక్త్యాల రాజావారు పేరు ఆ రాజావారు ఒక రకంగా మాట్లాడుకుంటే ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చింది ఉభయ రాష్ట్రాల్లో ఇన్ని కోట్ల మందికి సాగునీరు తాగునీరు అందిస్తా విద్యుత్ ఉత్పత్తికి కూడా ఒక బలార్ద సాధక ప్రాజెక్టుగా అది రూపాంతరం చెందింది దాంటే దానికి నిజంగా త్యాగం చేసింది తన ఆస్తులు త్యాగం చేసింది ఆ రోజుల్లో పది లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించింది రాజా వారు కొద్దిపాటైనా సరే ఆ మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల మనోభావాలకి గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన అనుకుంటే ఆ ప్రాంతంలో నిర్మాణం చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టు కనీసం ఆయన పేరు పెట్టి ఉండేవాళ్ళు అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం కూడా ఆయన పేరు లేదంటే వాళ్ళ నాన్నగారి పేరు మాత్రమే ఉండాలనే ఒక దురాలోచనతో ఈరోజు ఇటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ పేరుగా మార్చడానికి వెనక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారినే మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఒక రకంగా ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అయితే రాజశేఖర రెడ్డి గారు మార్చండకపోవచ్చాం కానీ బేగంపేట ఎయిర్పోర్ట్లో రెండు టెర్మినల్స్ ఉండేవి దేశీ టెర్మినల్కి ఎన్టీ రామారావు గారి పేరు ఉండేది ఇంటర్నేషనల్ టెర్మినల్కి రాజీవ్ గాంధీ గారి పేరు ఉండేది దీనికి ప్రత్యామ్నాయంగా నిర్మాణం చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలి అని చెప్పని ఎన్ని డిమాండ్లు వచ్చినా కూడా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర రాజీవ్ గాంధీ గారి పేరు మాత్రం పెట్టడం జరిగింది ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ రెండు టెర్మినల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతుంది ఒకే టెర్మినల్ కదా భవిష్యత్తులో రెండో టెర్మినల్ నిర్మాణం జరిగినప్పుడు చూద్దామని చెప్పని అప్పటికప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయగలిగారు కాకపోతే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు పేరుతో యూనివర్సిటీని మార్చే ప్రయత్నం చేయలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆయనకేదో వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకోవడం కన్నా కూడా గత నాలుగు రోజులుగా శాసనసభ సమావేశాల సందర్భంగా వివిధ ఒక ఐదారు రంగాల మీద ఆయన నిశితంగా సమీక్ష చేశారు సమీక్ష చేయడం ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగాల సందర్భంగా ఆయన ఏమేమి డీటెయిల్స్ సభ ముందు పెట్టారు ఎంతగా సభను తప్పుదో పట్టించారు రాష్ట్రాన్ని ప్రజల్ని తప్పుదో పట్టించారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే రేపు రోజున అవన్నీ ఆయనకే బహుమరంగా అయ్యే అవకాశం ఉందన్నమాట మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి ప్రసాద్ గారు ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే తెలుగుదేశం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిందేమోనని మనం వస్తుంది మూడు రాజధానుల అంశం మీద వాళ్ళు రోడ్డెక్కి వెయ్యి రోజులు ఉద్యమం తర్వాత రథయాత్ర చేస్తున్నారు కదా దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం ఆలోచనని ఒకసారి పక్కదవ పట్టించి వాళ్ళ ఆందోళన అంతా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దిష్కాంబడించడం ఇలాంటివి ఏమన్నా ఒక ఎత్తుగడ ఉండి ఉండొచ్చు అంటారా దీంట్లో ముందుగా నేషనలిస్ట్ ప్రేక్షకుల నమస్కారం అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్న రాజకీయాలు రాజకీయాలు ఎలా చేయాలో రాజకీయ పార్టీలు ఒకటి నేర్పుతుంటే ఒకటి నేర్చుకుంటున్నాయి ఎందుకంటే ఈరోజాక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు ప్రాంతీయ పార్టీల మధ్య నువ్వనైనా అన్న నేపథ్యం తెరలేబడింది ప్రాంతీయ పార్టీలు రెండు ఎలా ఉంటాయంటే నా అన్న పవర్ మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది ఇక్కడ నేనున్నంతకాలం నేను అన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇంతకు రాజశ్రేష్ గారు చెప్తున్నట్టు ఆనా టైంలో చంద్రబాబు నాయుడు గారికి నువ్వనైనా అని ఎదుర్కొనే తెలుగుదేశం నేపథ్యం అంతా కాంగ్రెస్తోనే తోనే అంచ ఏమవుతుందంటే ఎస్ ఒక లెగసీ ఆఫ్ కాంగ్రెస్లో ఇప్పుడు సస్టైన్ చేసుకోవడానికి దానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అనుకోండి జలగ వెంగళరావు గారి పార్క్ కృష్ణకాంత్ గారి పార్క్ ఇవన్నీ మీరు ఏ పేర్లు పెట్టినా ఆనాటి ముఖ్యమంత్రులు ఆనాటి నాయకుల్ని జనాల్లో ఉండేలా చేయడం ఇప్పుడు ఇదే ప్రామాణికంగా తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు అనేసరికల నువ్వేనా ఉండాలి లేకపోతే నేనైనా ఉండాలి అనే నేపథ్యానికి కొత్త విధంగా తెరలేయబడింది ఇక్కడ రాబోయే రోజుల్లో నేను థర్టీ ఇయర్స్కి లెగసీ నా పార్టీయే ఉంటుంది అనుకుని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశంతో సంబంధించిన ఏ పేరు పదం కూడా ఇక్కడ ఉచ్చరించడానికి కానీ ఉండడానికి కానీ ఇష్టం ఉండదు అది ఆయన ఒరిజినల్ ఇష్టం లేకపోతే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని ఎందుకు పేరు పెడతారు ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి గుణపాఠాలు ఉంటాయండి కృష్ణా జిల్లాకి ఎందుకు పేరు పెట్టారంటే దానికి ఏదో ఒకటి ఒకటి నుంచి రెండు సామతి కొండడానికి మంది వేస్తే ఉండడానికి కూడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ జిల్లాలు పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో అయితే గీతే ఐతెం పూడేవారు ప్రస్తుతానికి వీళ్ళు తెలంగాణలో కానీ వాళ్ళు కానీ వీళ్ళు ముప్పై మూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు నామక వస్తా పెట్టుకుని కూర్చున్నారు రాజ్యాంగం ఇప్పటిదాకా దానికి సవరణ జరగలేదు జనాంకాల ప్రకారం గణాంకాలు తీసుకుని దాని ప్రకారం జిల్లాలు విభజించే పరిస్థితి ఇంకా లేదు సో అంటలందన్ జరిగేదాకా జరగని దానికి ఎన్ని పేర్లు పెట్టుకుంటే ఏం లాభం సో వాస్తవానికి ముప్పై ఆరు సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన ఈ యూనివర్సిటీకి పేరు మార్పులో అంతరం ఏంటంటే ఖచ్చితంగా ఒక రాజకీయ నేపథ్యానికి తెరలేపారు ఉదాహరణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద ఏమన్నా పేరు మార్చారు ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉంటే అది తీసేసి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అని పేరు మార్చారు రేపు పొద్దున ఆయన జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళ పేర్లు మార్చగలిగింది నేను మారిస్తే తప్ప అని అంటే ఇక్కడ అదే చెప్తున్నాను రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ రాష్ట్ర నాయకులుగా పరిగణించబడుతున్న వాళ్ళ ఉన్నచ్చు అని పరిరక్షించే నేపథ్యం ఇక్కడ ఈ రాష్ట్రం తీసుకుంది అక్కడ అదే నేను చెప్తున్నాను ఒక ప్రాంతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్న వ్యక్తుల యొక్క అంటే వైఎస్ రెడ్డి గారి పేరుతోనే మనుగడ సాగిస్తున్న వైఎస్ఆర్ సిపి కింద దాన్ని అభివర్ణించాలి ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఈసారి పార్టీ స్థాపించి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన ఒరిజినల్ వైబ్రేషన్స్ ప్రజలకు తెలుస్తున్నాయి ద కంటిన్యూషన్ ఆఫ్ పార్టీ ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఉన్నా సరే ఇంకా ఎన్టీఆర్ గారి పేరుతోనే పరిగణనలో అవుతున్నాయి కానీ అండర్ ద షేడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది విపరీతంగా ఉండదు ఆ విపరీత ధోరణి ఎందుకు లేదు అంటే ఆయన ఒక నేషనలిస్టిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు కుంచిత భావాలు రాష్ట్రం రాష్ట్ర పరిధి రాష్ట్రంలో నే నా శాసనమే చల్లాలని ఒక డిఫరెంట్ ప్రజాస్వామ్యం కన్నా రాజరిక పాలనకి ఎక్కువ తెరలేపి ఒకసారి నేను చేసిందే శాసనం అన్నట్టు ముందుకెళ్తుంది ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే నేను రాత్రి కూర్చుని క్యాబినెట్కి ఆన్లైన్ లో కమ్యూనికేట్ చేయబడింది ఈ యూనివర్సిటీ మీద మార్నింగ్ అది ఇంప్లిమెంటేషన్ నోచుకుంది ఆల్రెడీ అంటే వలభనేని వన్సి అన్న రిస్ ఇది ప్రొటెస్ట్ సున్నితంగా తెలిపారు అదే ఎవ్వరు అల్లగడ్డ గారు రాజీనామా చేసి రాజీనామా చేశారు కానీ ఉత్తాయింపుగా మళ్ళీ కింద షరతులు వర్తిస్తున్నట్టుగా ఆయన కింద ఇంకో మాట చెప్పారు చేతలు ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన గౌరవం రోజు చంద్రబాబు ఇవ్వలేదు అంటే అది సందర్భోచిత ప్రస్తావన ఆయన చేసింది తెలియదు ఎలా సృజనాచార్డు ఛానల్లో కూర్చుని అరుణ్ జైట్లీ సాక్షిగా బీజేపీలో జాయిన్ అయినట్టే ఉంటుంది ఆర్లగడ్డ గారు మాటలు ఎందుకంటే ఆ చర్చలో చార్డే చెన్నై లైల్ వాజ్పే ఈ అడ్డుబడిపోతారు మరి టూ మచ్ అది ఇప్పుడు ఆ మాటకు వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రిఫర్ చేసిన తరుణంలో వాజ్పేయి గారు దానికి ఆపన్న హస్తం అందించిన విధానం మనకు మర్చిపోతున్నావా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డుపడ్డారు అంటే తనకు దాకా ధర్మాన్ని ఎలా కావాలంటే అలా పరిరక్షించుకునే విధానంలో ఏర్లగారి గారు ఎవరి నచ్చో ఎప్పటి నుంచో పరిరక్షించబడుతుంది ఆయన రాజ్యసభ ఎంపీ దగ్గర నుంచి ఇట్లన్నిటి నుంచి చూసుకుంటుంటే హరికృష్ణ గారు నోంక నోకబెట్టుకుని తెలుగుదేశాన్ని ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారు ఎన్నలు బట్టో చూస్తున్నాం ఇవన్నీ కొత్త కాదండి ఒక వ్యక్తుల యొక్క దాని నుంచి ఏమైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేసే అంత అవసరం అయితే ఈయన రాజీనామా ఈయన స్టేట్మెంట్స్ దానికి రెండు జస్టిఫై అవుతాయి అదేవి జరగవండి ఇక్కడ ఏంటంటే ద వైబ్రేషన్స్ ఎన్టీ రామారావు గారు అంటే తెలుగుదేశం నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇది ఇంకో అండి అంటే సరే ఇప్పుడు ఎలాగో ఆయన బిల్లు అసెంబ్లీలో ఆమోదించారు దీన్ని ఛాలెంజ్ చేయడానికి ఏమన్నా ఉన్న అవకాశాలను తెలుగుదేశం వెతుక్కుంటే పరిస్థితి ఉందా ఉండదండి బిల్లు ఆమోదం అయిపోయింది ఏం చేయలేరు క్యాబినెట్ నిర్ణయాలు కానీ ఇవన్నీ నువ్వు వెళ్ళి ఒక మనోభావాలకు సంబంధించింది ప్రజల యొక్క మనోభావాలు రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ కృష్ణా జిల్లా ఓటు బ్యాంక్ ఎలా అవుతుందో అందరికీ తెలుసు అది ఏం చేస్తారన్నది వాళ్ళు ఇచ్చే సమాధానం తప్ప అప్పుడు వస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ పేరు మార్చుకుంటారు ఏం చేస్తారు ఇప్పుడు మీకు ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను కదా ఎన్టీ రామారావు గారు పేరు తీసి వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకోవడానికి వీళ్ళక బాటు ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రభుత్వానికి అదే వెసులుబాటు ఉంటుంది కదా ఉండదనే ఉంటుంది సో అలాంటి చాలా జరిగాయి చరిత్రలో వీళ్ళ పేరు తీసి వాళ్ళ పేరు పెట్టుకోవడం వాళ్ళ పేరు మళ్ళీ ఈ పేరు మార్చడం ఏం జరుగుతుంది దానికి ఇప్పుడు అంబేద్కర్ గారి పేరుకే దిక్కు ఇవ్వాలని లేదు వాళ్ళ స్థాయిలో కన్సిడర్ చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు ఇప్పుడు జిల్లాకు పెట్టారు దానికి ఏమో వైఎస్ జనసేన పార్టీ నుంచి కొన్ని అప్రాంక్షన్స్ వచ్చాయి బట్ మొన్న వాళ్ళ న్యాయశాఖకి ఏదో అంబేద్కర్ న్యాయశాఖ అని పేరు పెట్టుకున్నారు ఏ వరకు ఉపయోగం ఊరికేమో ఉపయోగం అన్న ప్రశ్నకి సమాధానం ఏం ఉండదు వాళ్ళకి వచ్చిన కల్లా వాళ్ళకి ఎలా కావాలని అనుగుణంగా చేసి ప్రజలకు జస్టిఫై చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నప్పుడు ఈ రాజకీయాలు ఎలాగే ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారి వైబ్రేషన్స్ ఎంతవరకు మొత్తం తెలుగుదేశం ఆపాదించుకోగలదన్న దానికి ఇది ఒక టెస్టింగ్ మాడ్యూల్ రెండోది అమరావతి పట్ల ఇప్పుడు తెలుగుదేశం కన్సర్న్ చూపిస్తుంది ఆ ఏమైనా ఇటు డైవర్ట్ అయ్యి అనుకోండి అక్కడ పలిచిపోతాయి కదా ఇప్పుడు కదే దాన్ని డైల్యూట్ చేయడం ఇప్పుడు నాలుగు ఇట్లు కదా ఎలా ఉంటుంది అంటే నాలుగు కలిసి ఉన్నప్పుడు ఒక పోరాటం వేరేగా ఉంటుంది ఇప్పుడు దానికి తెలుగుదేశం శ్రేణులు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆ రైతుల దానికి మొత్తం అయ్యి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ డైవర్టింగ్ పాలిటిక్స్ లో ఈ కొత్త ఇష్యూ కనుక తీసుకొచ్చారు కొత్త పోరాటం చేయాలి కొత్త రెండు పోరాటాలు అలా ఆల్రెడీ ఇక్కడ కాలు చేయకూడదు తీసుకుని పది మందిని రోడ్డు మీద తేడానికి కింద మీద పడి దానికి దాని ఇప్పుడు ఇది ఒకటి మన చూడండి రైతు దర్ అని చెప్పి రెండు ఆటోలు వేసుకుని వెళ్ళారు చాలా హాస్యాస్ సో అలాంటివి చూస్తున్నప్పుడు ఒక ఆటో స్ట్రెంత్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనం ఎటకరంగా చెప్పుకుంటాం కానీ వాస్తవం గ్రౌండ్ రెవెల్లో అదే చెప్తుంది జరుగుతుంది సో ఎప్పుడైతే కాలు చేయకూడ తీసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ప్రజాస్వామ్యంలో విలువలు ఎలా పరిరక్షించబడతాయి అంటే ధర్మం నాలుగు పాదాల మీద లేదు మనం ఎప్పుడో చెప్పుకుంటున్నట్టు ఇప్పుడు ఒక పాదం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క మనసుని గెలుచుకునే దానికన్నా ప్రజల మనసుల్ని ఎలా ఎరగొట్టాలన్న దాంట్లో ముందుకెళ్తున్నారు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటంటే ఇసుకు ఏంది ఇది ఈ పని ఏంటిది అవసరమా అన్న కాన్సెప్ట్లో కొంతమందికి నెగిటివిటీ అనేది అలా కన్సల్టేట్ అవుతుంది రైట్ ఇది ఎలా లీడ్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసో తెలియకో ఇది ఆల్ నథింగ్ బట్ అవతలవాన్ని గెలిపించుకోవడానికి ఒక ఫుట్బాల్ మ్యాచ్లో చూడండి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే ఇప్పుడు గోల్ కీపరు ఇంటెన్షనల్గా బాలు వదిలేసాయడం అనుకోండి గోల్ వెళ్ళి అయింది అనుకోండి అవతల టీం గెలుస్తుంది అలా ఈయన ఏం చేస్తారంటే ప్రజల మనోభావాలని రచ్చగొట్టే విధంగా ఇప్పుడు వాళ్ళ అచేతన స్థితిలో ఉన్నారు ప్రజలు పెద్దానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారా చేరా లేదంటే తెలుగుదేశం పార్టీ ఎంత వైబ్రేషన్స్లో బయటకు వస్తుంది ఇలాంటివన్నీ చూసుకుంటుంటే ఇన్ వన్ టు టెన్ స్కేల్లో ప్రజలు స్వచ్ఛందంగా రారు ఎందుకంటే వాళ్ళందరూ పిల్లలు దేశ విదేశాల్లోనే హైదరాబాద్లో బ్రహ్మాండంగా గోపట్ల సెటిల్ అయి ఉన్నారు అక్కడ ఉన్నవన్నీ వృద్ధ కాపోతాలు కూర్చున్నాయి అక్కడ ఊళ్ళో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు రామారావు గారు వాళ్ళ మామూలుగానే రారు దానికి ఆల్రెడీ మీకు ఒక ఉదాహరణ చెప్పిన నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారి భార్య మీద అంతా ఇది మాట్లాడితే మిగిలిన పవన్ కళ్యాణ్ గారు ఫేర్స్ చూడండి చిన్న మాట అంటే తోలు తీసేయడానికి రెడీగా వస్తారు రోడ్డు మీదకి కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ రామారావు గారి అభిమానులు కానీ ప్రతిస్పందించిన విధానం చూడండి రాంగ్ ఎందుకంటే బాలకృష్ణ గారి నివాసంలో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఏమని నోరు తిరగకుండాను నెమ్మదిగాను బాచని కూడబెట్టుకుని పదాలని పేర్చుకొని అతి కష్టం మీద వాళ్ళు ఒకసారి ఇచ్చారు తర్వాత రెండుసార్లు మళ్ళీ మీరు అది జరిగింది పాత చెప్తున్నారు తర్వాత రెండు జరిగే రీసెంట్ డెవలప్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు హర్ట్ వెంటనే రెసిప్రొకెటివ్ నాని గారు వీళ్ళందరూ మాట్లాడిన భాషలన్నీ చూసుకుంటే ఇప్పటికైతే నాకైతే ప్రతిస్పందన కనబడలేదు వీటి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఈ ఎత్తుగడేసాడు అయినా రాజకీయాలు అండి ఏది దొరికితే కాదేది అనర్హం శ్రీశ్రీ గారు రాసిన దాంట్లో నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎంచుకుంటారు ఆయన రైట్ ఒకసారి రాజేష్ గారు రాజేష్ గారు మీరు ఇందాక ఒక టర్మ్ యూస్ చేశారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఏపీ ప్రజానీకం అని నేననేది ఏంటంటే ఏపీ ప్రజా ప్రజానిక సంగతి పక్కన తెలుగుదేశమే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిందేమో ఎందుకంటే లైబిలిటీస్ పెరిగిపోయిన తర్వాత పోరాటం చేసే వాళ్ళకి సరైన స్థానం తెలుగుదేశంలో లేకపోవటం వల్ల యువతల పాలకపక్షం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అపోజ్ చేసే శక్తి సామర్థ్యం ఉన్న యువరక్తం అక్కడ లేకపోవటం వల్ల పాలక పార్టీకి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ మీరేమంటారు దానికి పోయిపోయి ఈయన అడిగారు ఈయన పోరాటానికి దాకా ఇక్కడ కన్సల్ట్ అయితే అవ్వలేదు ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీదే చెప్పండి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే అంటే ఈ మూడు రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై జనవరిలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబుతం శివకుమారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన శిబిరాన్ని దౌర్జన్యం చేసి తగలబెట్టించి అదే సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడుని కూడా తెనాలను అడుగుపెట్టనివ్వను అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దాన్ని సవాల్గా తీసుకొని లోకేషు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మేము వస్తున్నాం తినాలని చెప్పని ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది ఒక రకంగా ఏంటంటే ఒక జనం సునామీ లాగే మీరే కంటిన్యూ చేయొద్దరు ఎంతసేపు లోకేషు చంద్రబాబు వీళ్ళిద్దరు రావాలి యనమల రామకృష్ణ రాడు లేకపోతే వారు అంటే పోరాటం వాళ్ళే చేయాలి అధికారం పోతే కార్యకర్తల్ని కోడి రెక్కల కింద అలా కాపాడుకున్నట్టు వాళ్ళే కాపాడుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ యనమల ఈ బ్యాచ్ అంతా మళ్ళీ వచ్చేస్తారు కాదు లేదు ఈ సంఘటన వేరు నేను అదే చెప్తున్నాను మీకు అంటే ఏదైతే ఒక ప్రతిపక్షంగా స్పందించాలి పోరాడాలి ఒక ఫైటింగ్ స్పిరిట్ చూపించాలని చెప్పి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఇన్సిడెంటే జరిగింది అదే చెప్తున్నా మీకు రెండు వేల ఇరవై జనవరిలో జరిగింది ఇది మొత్తం గుంటూరు జిల్లా యంత్రాంగం పార్టీ క్యాడర్ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరు కూడా సిపిఐ రామకృష్ణ గారితో సహా మొత్తం ఒక సవాల్గా తీసుకొని తెనాలే గా అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని తెనాలను పెట్టనివ్వను అని చెప్పిన ఒక ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత మా హక్కుని నువ్వెవరు అడుగుకునే ప్రయత్నం చేయడానికి అని చెప్పిన ఒక సవాల్గా తీసుకొని మొత్తం టీడీపీ ఆడరు ఒక్కొక్క గ్రామాన్నించి కొన్ని వందల మంది తెనాల్లో అడుగు పెట్టడం జరిగింది తొడగొట్టి సవాల్ చేశారు ఆ రోజు అయితే ఏంటంటే అదే ఫైటింగ్ స్పిరిట్ కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉండేది దురదృష్టవశాత్యమైందంటే రెండు వేల ఇరవై మార్చి అంటే మనం మా ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక రెండు నెలల తర్వాత కరోనా రావడంతో ప్రభుత్వానికి అది ఒక బలంగా అడ్వాంటేజ్గా మారింది కరోనా ప్రోటోకాల్ని అడ్వాంటేజ్గా చూపించి రెండు సంవత్సరాల పాటు పోలీసులు వైసీపీ పార్టీ అధికార పార్టీ ఎంతమంది గ్యాదర్ అయినా ఏ సభలు పెట్టుకున్నా కూడా ఆటంకాలు పరిచేవాళ్ళు కాదు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన ఏ ప్రతిపక్షం సరే లేదు ప్రజా సంఘాలైనా ప్రశ్నించడం కోసం ఒక పది మంది రోడ్డెక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు లాఠీ ఛార్జీలు ఇవన్నీ మనం చూడటం జరిగింది అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదుడు ప్రోగ్రాం తీసుకున్న తర్వాత అదే సందర్భంలో మినీ మహానాడు ప్రోగ్రాంలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా గా తెలుగుదేశం కేడర్లో జోష్ రావడం జరిగింది ఆయా ప్రోగ్రామ్లు ఆయా జిల్లాలో జరిగిన లేదు లీడర్స్లో లేదు లీడర్స్ కూడా నేను అదే చెప్తున్నాను మీకు కార్యకర్తలు స్వచ్ఛంగా తరలి వచ్చిన మహానాడు కార్యకర్తలు స్వచ్ఛంగా తరలేని సక్సెస్ చేస్తున్న మినీ మహానాడులు బాదురే బాదురికి చంద్రబాబు నాయుడు గారికి ఎలకర్తలు వస్తున్న కార్యకర్తలు నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో స్తబ్దతగా ఉండదు వాస్తవం కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఇన్ఛార్జీల నియామకం జరగదు కూడా వాస్తవం అదే సందర్భంలో చాలామంది నేను అంటే నేను జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారిగా కూడా నేను చెప్పగలుగుతాను అక్కడ టీడీపీ క్యాడర్ డెఫినెట్గా రోడ్ ఎక్కుతున్నారు ఇన్ఛార్జీలు కూడా ఒకప్పటితో కంపేర్ చేస్తే చాలా యాక్టివ్గా ముందుకు వస్తున్నారు డిఎన్టీ డిఎన్ఏ స్థాయిలోనే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న యంత్రాంగం అంటే ఇప్పుడు ఓటరు సామాన్యంగా ప్రతి ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఒక ఓటరే అదే సందర్భంలో ఒక పౌరుడే రాష్ట్రంలో ఆ పౌరుడిగా ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు లబ్ధిదారులు ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్తో ఒక సాలిగూడిలాగా ఒక వలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పరుచున్నాడో దీంతో ఏమవుతుందంటే ఇవాళ ప్రతి యాభై ఏళ్ళకి ఒక వలంటీర్ ఉండి మానిటర్ చేస్తూ ఉండటం ప్రతి చిన్న చిన్న పథకానికి కూడా వాలంటీర్ మీదే డిపెండ్ అయ్యే ఒక వ్యవస్థ సృష్టించబడి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇవాటికి వాళ్ళ ప్రజలు వాళ్ళ స్పందన తెలియజేయడానికి ముందుకు రారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో షెడ్యూల్ అవనండి ఎలక్షన్స్ ఇరవై మూడులో షెడ్యూల్ అవనండి ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందు నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే ప్రతిపక్షం తిరుగుబాటు ప్రతిపక్షం దాడులు చేయడంతో తిరిగి దాడులు అంటే అధికార పార్టీ వైపు నుంచి ఒక ఏకపక్ష దాడుల నుంచి తిరిగి ప్రతి దాడులు అనేది బిగినయ్యేది ఎప్పుడైనా కూడా మనకి ఆరు నెలల ముందే స్పందన అర్థమైపోతూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆరు నెలల ముందు టీడీపీ వేసే విధంగా వైసీపీ డామినేట్ చేయగలిగింది అదే పరిస్థితి రెండు వేల నాలుగులో కనిపించింది రెండు వేల పద్నాలుగుకి ఎన్నికలకు ముందు టీడీపీ అదేవిధంగా యాక్టివేట్ అవ్వగలిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా ప్రజల్లో మ్యాండేట్ పెరుగుతుంది వైసీపీ పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేకత పెరుగుతుంది మీరు అన్నట్టు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో తెలుగుదేశం స్థానిక నాయకత్వం గతంలో విఫలమైంది వాస్తవం కానీ ఈరోజు చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా ఇష్యూస్ మీద గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నారు జనాల నుంచి కూడా స్పందన స్పందనస్తాం ఓవరాల్గా తెలుగుదేశానికి సంబంధించి నేను పర్టికులర్ ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడుతాను నాకు ఒక సందేహం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రాజకీయాల గురించి మీకు తెలియదు కాదు బాబు మీరు కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఒక రెండు లేదా రెండున్నర శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని నిలవరించడం కోసం మిగిలిన అన్ని సామాజిక వర్గాల్ని కాపులతో సహా కూడగట్టడం కోసం ఈరోజు ఒక లిట్మస్ టెస్ట్ ఇందాక ప్రసాద్ గారు మాట వాడారు లిట్మస్ టెస్ట్ ఈ ప్రయోగం చేసి చూస్తే ఎలా ఉంటుంది పేరు మార్చి చూస్తే ఎంతమంది జనం రోడ్డు మీదకి వస్తారు వచ్చే రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ కులాలేంటి వాళ్ళ సామాజిక వర్గాలు ఏంటి వాళ్ళ నిష్పత్తులు ఏంటి వాళ్ళ సమీకరణాలు ఏంటి ఇవన్నీ అసెస్ చేయడం కోసం ఈ ప్రయోగం చేసి ఉండొచ్చు కదా పాలక పార్టీ ఇక్కడ ఒకటి ఆలోచిద్దామండి అంటే పేర్లు మార్పు అనేది ఎవరి జీవితాల మీద ప్రభావం చూపే అంశం కాదు ఇది ఒక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏం వాగ్దానాలు చేశాడు తనకు అధికారం క ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టపెడితే ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తా అన్నాడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో నిజంగా జీవన ప్రమాణాలు మెరుగైనయా లేదా కొనుగోలు శక్తి మెరుగైందా లేదా వాళ్ళ పర్క్యాప్టెన్కం పక్క రాష్ట్రాలతో పోలి చూసుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉంది వాళ్ళ పిల్లలకు ఉపాధి దొరుకుతుందా లేదా వాళ్ళకి ఎంత కరెంటు బిల్లు వస్తుంది మీరు ఒకసారి వాళ్ళ ఏ గ్రామానికైనా ఈరోజు కనుక్కోండి ఈ సెప్టెంబర్ నెల వచ్చిన బిల్లుల్లో ఎడిషనల్ లోడ్ ఛార్జెస్ పేరు మీద ఐదు వందల బిల్లు వచ్చే వాళ్ళకి ఐదు వేల నాలుగు వందల బిల్లు వచ్చింది ఈ నెల ప్రతి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ తప్పనిసరిగా ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుందండి మీరు నష్టపోతున్నారు మీ కెరీర్ దెబ్బతింటుంది మీ పిల్లల కెరీర్ దెబ్బతింటుంది మీ ఆస్తులు విలువ తగ్గింది మీ రోడ్లు గుంతలు ఉన్నాయి ప్రత్యక్షంగా ప్రతి పౌరుడు కష్టం అనిపిస్తున్నాడు వీటిల్లో మెరుగుదల తరుగుదల మీద ఆధారపడి ఇవేంటంటే తాత్కాలికంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేసుకోవడానికి కొద్ది రోజులు మీడియాలో చర్చలు జరుపుకోవడానికి ప్రజల దృష్టికోణం మలించడానికి ఉపయోగపడతాయి తప్ప అంతిమంగా ఓటు అనేది ఆ రోజు తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే దాని మీద ఆధారపడే ఓటు ఉంటుంది తప్ప ఈ ఈ మిగిలిన ఈ ఇష్యూస్ అన్ని కూడా కొద్ది రోజుల పాటు సెన్సేషనలైజ్ చేయడానికి ఎమోషన్స్ అప్ చేయడానికి తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు దృష్టి మళ్లింపు ప్రసాద్ గారు ఇవన్నీ వీళ్ళు అలా భ్రమిస్తున్నారు కానీ వాస్తవానికి మీరు గమనిస్తే సిన్స్ టూ నైన్ ఆయన ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నారు ఆయనకి ఎన్ని దగ్గర నూట ఎనభై ఏడు కంపెనీలు దగ్గర ఉన్నాయి భారతీయ సిమెంట్స్ ఉన్నాయి ఆయన ఇల్లులకి ఎక్కడైనా రాశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం చూసారా ఆయనకు సంబంధించిన వ్యవస్థలకు కానీ ఆయనకు సంబంధించిన వీటిల మీద కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడ చూసారా జిల్లాకి పెట్టుకున్నారు కదా ఆయన సొంత జిల్లా ఆయన ఆయనకన్నా ముందు నుంచి పెట్టారు గారు పెట్టారు ఇక్కడ వాస్తవం ఏంటంటే దర్ ఇంటెన్షన్ ఈస్ వెరీ క్లియర్ వీళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి టెస్టింగ్ చేయడానికి దీన్ని ఒక పావు కింద వాడుతున్నారు ఇది ఖచ్చితంగా ఇందాక మీరు చేసిన ప్రస్తావన కరెక్టే కరెక్టే ఎందుకంటే ఇప్పుడు నాకు ఉందనుకోండి మా ఇంటి పేరు చూడండి మా నాన్నగారి పేరు ఉంటుంది లేకపోతే నా కార్లో మా నాన్నగారి ఫోటో ఉంటుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మరణానంతరం ఒక కొన్ని పరిణామాలు సంతరించుకుంటే వాటికి ఏంటంటే నాకు కర్మక్రియ మా నాన్నగారు అని తెలుస్తుంది ఇవాళ ఆయనకి పదవి భిక్ష పెట్టింది కూడా వాళ్ళ నాన్నగారు ఇవాళకి కూడా వాళ్ళ నాన్నగారు సంపతితోనే ఆయన ముందుకు డ్రైవ్ అవుతున్నారు బట్ ఇట్ కమ్స్ టు హిస్ ఓన్ పర్సనల్ హీఈస్ నాట్ విత్ హిమ్ బట్ రాష్ట్రంకి వచ్చిన కల్లా పక్కవాడి కడుపు కొట్టడానికి తీసుకునే ఒక చర్య దీని చూడండి ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడ ఉంటే అక్కడ లేదా చంద్రాన్న గారు చంద్రబాబు గారి పేరు ఉంటే అక్కడ మార్చడానికి తప్ప ఇంక దేనికి వాడుతున్నారో ఒకసారి చూడండి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు తెలుగుదేశం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి దీని మీద పోరాటం చేసే అవకాశం ఉంటుందంటారా ఏముంది అరణ్య నిరోధన పోరాటం చేయొచ్చు వాళ్ళు జనాలు వచ్చారు కదా పదుల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో వచ్చారు అవుట్కమ్ ఏముంటుంది రేపు పొద్దున ఏమవుతుంది చెప్పండి రేపు పొద్దున పేరు మాసినప్పుడు మళ్ళీ ఇంకోసారి జెండాలు వేసుకుని వెళ్తారు అక్కడికి తర్వాత వాట్స్ నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ఎస్ ఇది కన్సల్టేట లాభ సార్ రాజేష్ గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ భావాలను నియంత్రించుకోవడమే తర్వాత జరగబోయే పరిణామంలో ఎస్ వాళ్ళకి ఎగనిస్ట్ కనుక ఓటు బ్యాంక్ జరిగితే ఇంత దాకా ఏ సంవత్సరాలు చేసినవి దాష్టికాలు లేదు మళ్ళీ మొన్నట్ల నూట యాభై ఒకటి పొలంలో నూట డెబ్బైది అడిగారు కాబట్టి ఇంకో రెండో ఛాన్స్ వస్తాం నూట డెబ్బై ఇస్తే మనం ఏం చేయలేము దానికి సో దీనికి ప్రిపరేషన్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పార్టీని ఒక పార్టీతో ఢీ కొడుతున్నారు రెండు పార్టీ మనోభావాల్లో వ్యక్తిగతంగా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎన్టీఆర్ గారిని లైవ్ లైట్లో పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారు వీళ్ళు ఇంకా పాపం ఆయనకే దండేసి దండం పెట్టుకొని తిరుగుతున్నారు ఇవాళ మీరు అసెంబ్లీలో కూడా చూడండి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు సంభాషణలు వీళ్ళకే డిజైన్ చేసుకుంటున్నప్పుడు మేము ఎందుకు డిజైన్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ డిఫరెంట్ ట్రెండ్లో సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఆల్రెడీ యాభై ఒక్క కోటి పర్సెంట్ ఉందండి నలభై పర్సెంట్ వాళ్ళకు ఉంది నలభై పర్సెంట్ రాజేష్ గారు మిగిలిన అందరూ బ్రహ్మాండంగా రామారావు గారి మీద బాధపడి ఈ యాభై ఒక్క పర్సెంట్ యొక్క ప్రజల యొక్క మనోభాల్ని సంతృప్తి చేయాలంటే వాళ్ళని సంతృప్తి పర్చాలంటే రాజశేఖరరెడ్డి గారి పేరునే చరిత్రలో సృష్టించేలా చేయాలి దిస్ ఇస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ వర్సెస్ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ నిజంగా ఖచ్చితంగా రామారావు గారి పేరు తీసినందుకు బాధపడుతున్నారు యాభై ఒక్క పర్సెంట్ సంతృప్తి చెందేలా ఆయన ఏం చేయాలి చేసుకుని వెళ్తున్నాడు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి బ్యాటిల్ లైన్ సార్ క్లియర్లీ డ్రాన్ ఎస్ వార్ ఇస్ వార్ సమాధాన దండో పేదలు అంటారు అందులో నీ నా ధర్మం వారికి హౌ ప్రిపేర్డ్ తెలుగుదేశం ఇస్ అది దేర్ ఇస్ దేర్ డ్యూటీ నలభై పర్సెంట్ ఉన్న ప్రొటెక్షన్తో నా మిగిలిన పదకొండు పర్సెంట్ ఎలా లాగాలి వాళ్ళ దగ్గర నుంచి మేము పవర్ కాంకర్ చేయాలంటే పవర్ని ఏం చేయాలన్న దానికి రాజకీయ పంద తెర తెరలేపుకోవాలి ముళ్ళు ముళ్ళుతో తీయాలండి కొత్త ముల్లులు ఎత్తుకుంటాం లేదంటే మాకు పాత కా కత్తికాంతరావు యుద్ధాలే వచ్చి మాకు ఆటలతోనే వెళ్తామంటే వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు పట్టుకుని వస్తున్నారు ఇవాళ మీరు చూడండి అసెంబ్లీ సాక్షిగా నెట్ట నీళ్ళు రామారావు గారి మీద జరిగిన వ్యక్తిత్వ హననం అంత తెలుగుదేశం పార్టీ అనే ముఖాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఎవరు డిఫెండ్ చేయలేని పరిస్థితి అక్కడ లోపల ఎవరు ఉండరు బయట మీరు నేను కూర్చుని అరండి రాజేష్ గారు నేను ఇంకో మా గురుగారు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూర్చుని మేము పొంకాల పొంకాలగా రామారావు గారు ఉన్నచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇంతకల్ల ఈ డిబేట్లో నేను పిలిచారు కాబట్టి ఇక్కడ రా చంద్రబాబు నాయుడు గారు ఆయనలో మిగిలిన రాజకీయ నాయకులకు ఎలాంటి ఇది వచ్చిందో ఆయన స్పష్టంగా చెప్పగలిగారు ఇలా ఎంతమంది చెప్తారు ఆలో ఎవరని నిజంగా ఆ రోజు చంద్రబాబు గారు పార్టీ నేను అంటూ చెప్తున్నానండి అండి విచక్షణ విజ్ఞత వాళ్ళు చేసే పనులు ఇలాగ ఉంటాయి లేదంటే గిల్లి కజ్యాలు ఇప్పుడు మీరు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఏం చేస్తుంటారు ఉంటారు అనేసే పక్క కూడా పెన్సిల్తో వచ్చానో లేదా మెండ్రగా లాక్కోాలని ఇలాంటి కార్యక్రమాలు ఉంటారు అవి కార్యక్రమాలు దానికి మీరు సిద్ధంగా లేను నేను పిహెచ్ అని కూర్చుంటే ఏం చేయాలి పోలుస్తుంటే మీరు ఏం చేయాలంటే తప్పుకోగలిగితే తప్పుకోండి ఇవాళ తప్పించుకున్న ధన్య చూడ చాలా స్పష్టంగా చెప్తున్నారు బిఫోర్ కంక్లూడింగ్ రాజేష్ గారు నేను పిహెచ్డి స్కాలర్ని అనుకుంటూ కూర్చోటం కాదు తెలుగుదేశం అధినేత జనం మధ్యలోకి రావాలని చూద్దాం తెలుగుదేశం జనం మధ్యలోకి వచ్చి కనీసం ఇది సాగ్గా తీసుకొని జనం మధ్యలోకి వచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ద డిబేట్ ప్రసాద్ గారు రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు డిబేట్